మొట్టమొదటిది మనకి యతమాన దశ అంటారు. యతమాన దశ అంటే శ్రమపడి వెనక్కి తిప్పే దశ, కష్టపడి వెనక్కి తిప్పే దశ అని అర్థం. ఇవి నాలుగు దశలు అంటారు, యోగ దశలు. అందులో మొట్టమొదటి దశకి పేరు యతమాన అవస్థ అంటారు. అంటే కొంచెం వెనక్కి తిప్పి తిప్పి తిప్పి, ఇది మనం తిప్పుతుంటే మళ్ళీ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా తిప్పుతుంటే మళ్ళీ ఇలా తిరుగుతూ ఉంటుంది, కుక్క తోకలాగా అనమాట. ఇది మనం ఎన్నిసార్లు దానిలో వెనక్కి తిప్పి కట్టినా, దాన్ని స్ట్రెయిట్గా కట్టామనుకోండి, మీరు ఎన్ని రోజులు కట్టినా మళ్ళీ ఆ కర్ర విప్పగానే మళ్ళీ టైం తిరుగుతుంది. ఇది మన మనస్సు కూడా. దాన్ని నువ్వు ఎన్నిసార్లు తిప్పుదామని ప్రయత్నం చేసినా నువ్వు పట్టుకున్నంతసేపు ఇలా ఉన్నట్టే ఉంటుందండి. కొంచెం కాస్త కనుక కాస్త అలర్టెడ్నెస్ తగ్గింది అనుకోండి, టక్క మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ ఎంత తిప్పినా మళ్ళీ టక్క మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఇది యతమాన అవస్థ. ఆ తర్వాత కొంచెం తిప్పి 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 తిప్పిన మెల్లుగా ఇలా నడపాలి, కొంచెం నడపాలి, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ తిరుగుతా అంటున్నాడు, మళ్ళీ తిరుగుతా అంటున్నాడు, తిరక్క కొంచెం తిరక్కు తిరక్కు అని మెల్లిగా నడపాలి. తిరగద్దు అని చెబితే ఉందండి, కానీ అది దేన్నైతే ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేస్తుందో వాటికంటే గొప్పది ఇక్కడ ఉంది అని దానికి నచ్చ చెప్పాలి. అప్పుడు ఓకే ఓకే, ఇప్పుడు ఒకడికి 100,000 రూపాయలు జీతం వస్తామనుకోండి, ఒరే నీ దీనికి అప్లై చేయరా, నీకు 200,000 జీతం వస్తుందిరా, 200,000 కాదురా, ఇంకా ఇంక్రిమెంట్స్ వస్తాయిరా, ఇంకా ఫెసిలిటీస్ కూడా ఉంటాయిరా, క్వార్టర్స్ కూడా ఇస్తారా, సెలవులు కూడా ఎక్కువ ఇస్తారా, పని కూడా తక్కువరా, దానికి ఏదో నచ్చ చెప్పాలి కదా. గ్రాడ్యువల్గా నచ్చ చెప్తే అది ఇప్పటిదాకా ఇలా అనేది కాస్త సరే 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 అంటుంది. సరే అని మెల్లిమెల్లిగా నడపడాన్ని ఏకేంద్రియ అవస్థ అంటారు. దానికేసే క్రమంగా క్రమంగా విడుతోంది. కొంతకాలం అట్లా నువ్వు, అది ఎంతకాలమో తెలియదండి. నువ్వు ఇందులో ఒక్కొక్క స్టేట్ దాంట్లో నువ్వు సాధించాలంటే ఎంతకాలం పడుతుంది అని ఐ హ్యావ్ నో ఐడియా. మేబీ ఇయర్స్, మేబీ సమ్ టైమ్స్ లైవ్స్. ఇది దాటి మెల్లిగా జాగ్రత్తగా దానిలాగా నచ్చ చెబుతూ బుజ్జగిస్తూ లాలిస్తూ దాన్ని రా తీసుకొస్తే అప్పుడు నువ్వు పెట్టినటువంటి గోల్ దగ్గరికి వచ్చి ఒకనాడు చేరే ప్రయత్నం చేస్తుంది. అలా చేరింది అంటే దాని వశీకారము అంటారు. ఈ వశీకార అవస్థ దాకా వస్తే దెన్ హీ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సేఫ్టీ. అక్కడికి వాడు సేఫ్గా ఉన్నాడు అంత. కానీ అప్పటిదాకా చాలా కష్టమైంది. ఈ మధ్యలో తిప్పేటప్పుడైనా ప్రమాదమే, నడిపేటప్పుడు కూడా ప్రమాదమే, దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ప్రమాదమే. కానీ అది ఆ వశీకార స్థితి వచ్చేంత వరకు చాలా కష్టపడాల్సిందే. మనస్ వెరీ వెరీ పవర్ఫుల్, జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు అనేది మన కంటికి కనిపించదు కానీ అది చెయ్యగలిగినంత హాని, అది చెయ్యగలిగినంత లాభము ఇంకెవడు చేయలేడు ప్రపంచంలో. మనస్సు మంచిదైందా నీకు ప్రపంచం అంతా మంచిది, నీ మనస్సు ఒక్కటి చెడ్డదైందా ఎన్నున్నా నీకు ప్రపంచం అంతా చెడ్డది. ఆత్మన్యైవ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపుహు ఆత్మనః. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, మనస్సే నీకు మిత్రుడు, మనస్సే నీకు శత్రువు. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దాన్ దాట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఎవ్వడం మనకి శత్రువులు కాదండి, ప్రపంచంలో ఎవరు మనకి మిత్రులు కూడా కాదండి. ఈ ప్రపంచంలో వచ్చే వాళ్ళంతా టెంపరరీగా వస్తారు, టెంపరరీగా పోతారు, ఏదో ఒక పర్పస్ కోసం వస్తారు, పర్పస్ అవగానే పోతారు. ఇట్ ఈస్ కామన్ ఎవ్రీవేర్. అంచేత ప్రపంచంలో అన్నీ మనకి నిజమైనటువంటి అనుకూలము
లేక మనకి ప్రతికూలము రెండూ కావు. నీ మనస్సే అది బాగుపడితే నీకు అనుకూలం, దాన్ని బాగు చేసుకోలేకపోయావా అది నీకు ప్రతికూలం. అంచేత మనస్సుని బాగు చేసుకునే ప్రయత్నం మనం ఎంత ప్రయత్నించైనా సరే చెయ్యడం అనేది మొదటి కర్తవ్యం. బాగుపడకోరితే